హాయ్ అండి, వెల్కమ్ టు అనస్ ఫిట్ హోమ్. ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అనమాట. ముందుగా నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుంది, అదేవిధంగా లంచ్లో కూడా తినొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక 15 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్య కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. అంజిలీస్ బాగా వేగినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని సేమ్ ప్యాన్లో నేను ఒక 5 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెడితే త్వరగా మగ్గుతాయన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. అండ్ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది ఈ విధంగా సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం చిల్లీస్ వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా స్పిల్ అయింది కదండి, సో దాన్ని నేను ఒక టిష్యూతో తుడిచేస్తున్నాను. ఎప్పటికప్పుడు స్టవ్ ఇట్లా క్లీన్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటుందన్నమాట. గ్లాస్ టాప్ మెయిన్గా మనకి రెగ్యులర్ క్లీనింగ్ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, టమాటాలు అనేవి బాగా మగ్గినాయి. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టిఫిన్ వచ్చేసి ఊతప్పం చేస్తున్నానండి. దిబ్బ రొట్టి అంటారు, ఊతప్పం అంటారు. దోశ పిండి ఉంది, సో దోశ పిండిని కొంచెమే తీసి నేను ఆనియన్ చిల్లీస్ అవన్నీ కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 4 దోశలు అయ్యే విధంగా వేసుకుంటున్నాను. కొంచెం పిండిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని ఇందులోకి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 మిరపకాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ థిక్నెస్ ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ లాగా మరీ జారుడుగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉంటే దిబ్బ రొట్టెలు అనేవి బాగా వస్తాయన్నమాట. దిబ్బ రొట్టెలు ఎప్పుడైనా సరే నేను ఈ విధంగా చిన్న బాండీ పెట్టుకొని వేసుకుంటాను. దోశ పాన్ మీద కూడా వేసుకోవచ్చు, కానివ్వండి, ఈ ఇందులో వేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తాయన్నమాట. సో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పిండిని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైంది, ఇందులోకి ఒక 2 గరిటెలు పిండి వేసి కొంచెం పలుచగా అయ్యే విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, సైడ్ను చూసినట్లయితే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ టాస్ చేసుకొని ఇంకొక వైపు కూడా కాలనివ్వాలి. ఈలోపు పచ్చిమిరపకాయలు చల్లారిపోయినాయి, అదేవిధంగా టమాటాలు కూడా చల్లారినాయి కాబట్టి నేను మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న మిరపకాయలు అలాగే కొంచెం చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేరల్గా చేస్తూ ఉంటానండి. చట్నీకి పెట్టేసి మళ్ళీ దోశ కూడా ఇంకా తీసేసి ఇంకొకటి అయితే వేస్తాను. మార్నింగ్ ఎప్పుడైనా సరే ఇంకా పనులు ఏవైనా సరే ప్యారలల్గా చేసుకుంటూ ఉంటే మనకి పని త్వరగా అవుతుంది, ఎక్కువ టైం కిచెన్లో ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట. దోశ వేసిన తర్వాత ఇది కాలడానికి మినిమం ఒక 5 నిమిషాలు అలా పడుతుంది, సిమ్లో ఉంచి కాల్చుకుంటే. ఈలోపు పచ్చిమిరపకాయలని ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాను. ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. దీనికి పోపు ఏమి అవసరం లేదండి, డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. ఇష్టం లేని వాళ్ళు పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు టమాటాలు ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి సపరేట్గా పోపు ఏం పెట్టాను నేనైతే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే టమాటా పచ్చడి అనేది రెడీ అయ్యి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దిబ్బ రొట్టెలు కాంబినేషన్ టమాటా పచ్చడి అనమాట. అండ్ లంచ్లోకి నేను టమాటా పప్పు చేస్తున్నాను. మెయిన్గా ఈ ఆకుల గురించి చెప్పాలండి, యాక్చువల్గా నేను కుండీలో పాలకూర నార అయితే పోసుకున్నాను. కుండి నిండుగా వచ్చింది, కాకపోతే వర్షాలకు అంతా కూడా పోయి ఒక 5-6 మొక్కలు మాత్రమే మిగిలినాయి. ఇంకా వాటి ఆకులు బాగా ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఈ పప్పులో కలిపి వేసుకుంటున్నాను. కానీ అన్నీ ఉన్నట్లయితే చాలా బాగుండేదండి, ఆకుకూర మంచిగా వచ్చేది. అసలు వర్షాలకి వాటర్ ఎక్కువైపోయి నారంతా చనిపోయింది, ఒక 5-6 మొక్కలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా అది ఈ పప్పులో కలిపి వాడేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే చింతపండు, ఈ పాలకూర కూడా వేసి ఒక 5-6 విజిల్స్ అయితే రాణించుకుంటాను. ఒక గ్లాస్ కందిపప్పుకి
నేను ఒక 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటానండి. అండ్ ఈ టమాటా పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా జస్ట్ అలా కుక్కర్లో పెట్టి ఉడికించి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీడియో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. అంటే కొత్తగా వంట చేసే వాళ్ళకైతే డెఫినెట్గా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చుకుంటాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను జున్ను అయితే కాస్తున్నానండి. ఈ జున్ను పాలు నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జున్ను చేస్తున్నాను. ఇవి వచ్చేసి 2nd డే అనమాట జున్ను పాలు. సో మనకి అంత గట్టి జున్ను అయితే రాదండి. ఈ విధంగా పూలు పూలుగా అయితే వస్తుంది. పాలలో బెల్లం వేసి అదేవిధంగా కొంచెం మెలకుల పొడి వేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా బాగా కలుపుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు పప్పు కూడా అయిపోయింది. దీన్ని ఒకసారి మెదుపుకొని దీనికి తాలింపు పెట్టేసుకుంటాను. పప్పు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పునైతే ఇందులో వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పప్పు అంతా బాగా వేగింది. ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, అది ఇందులోకి వేసి కలిపేసుకుంటాను. అండ్ రైస్ వచ్చేసి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే పెట్టానండి. అవి వంట పూర్తయ్యేలోపు రైస్ కూడా రెడీగా ఉంటుంది. కుక్కర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఈ పప్పులో పోసేస్తాను. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. జస్ట్ ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అనూస్ స్వీట్ హోమ్. అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైస్ అనేది నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. అంతే అండి. ఈ టమాటా పప్పు వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.